కర్నూలు జిల్లా డోన్ సిపిఐ పాదయాత్ర నిర్వహించింది. ఆవులదొడ్డు నుండి డోన్ వరకు సిపిఐ రాష్ట్ర రామాంజనేయులు ర్యాలీ నిర్వహించారు. ఈ పాదయాత్ర చేస్తుంది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ నాయకులకు సిగ్గురావాలని కమ్యూనిస్టు పార్టీ పాదయాత్ర చేపట్టింది. డోన్ పత్తికొండ ఎందుకలాగా ఓట్లు పొందుతున్నారు? సాధారణ ప్రజలు సౌకర్యాలు కానీ పట్టించుకోవడం లేదు. ప్రతిపక్ష నాయకుడు రాజా బుగ్గా రాజేంద్రనాథ్ రెడ్డి ఎన్నిసార్లు పలుమార్లు చెప్పినా, ఆవులదొడ్డి నుండి డోన్ వరకు రోడ్డు వేయించాలని చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదు. తెలుగుదేశం పార్టీ ఓటాస్ పలుకుతున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రాష్ట్ర కార్యదర్శి రామాంజనేయులు, జిల్లా కార్యదర్శి శేఖర్, మండల కార్యదర్శి రంగనాయకులు మొదలగు వారు పాల్గొన్నారు. నిర్లక్ష్యం అనేది పోవాల. అయితే ఇప్పటికి కూడా చాలా తీవ్రమైనటువంటి వైఖరి కనపడతా ఉంది. మరి ఇందాక మన వైఎస్ఆర్ పార్టీ నాయకులు మద్దతు చేశారు. 1997లో అప్పుడు ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి వేసినటువంటి రోడ్డుకి ఇప్పటికి కూడా దిక్కు లేదంటే 20 ఏళ్ల తర్వాత కూడా ఈ రోడ్డు మరమ్మతులు చేపట్టడానికి ఇక్కడ ఉన్నటువంటి ఈ పార్టీ తెలుగు ఈ యొక్క డోన్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినటువంటి ఈ నాయకులు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, మరి కేఈ కృష్ణమూర్తి గారు పెద్దలు ఇప్పుడు ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. వాళ్ళు ఉదయం లేచిన వెంటనే మరి డోన్ నియోజకవర్గం అంటే ఇదంతా కూడా మా సొత్తిది, వాళ్ళంతా కూడా మా వాళ్ళే, మాకంతా కూడా చాలా సంవత్సరాల నుంచి మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు అని చెప్పేసి మొన్నటి దాకా పరిపాలన చేశారు. ఇప్పుడు పత్తికొండ నియోజకవర్గం నుంచి కూడా పోటీ వాళ్ళంతా కూడా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. పత్తికొండ నియోజకవర్గం ఎంత దూరం పోతే దీంతో ఆవుగడ్డి దాటితే అక్కడ గోవర్ధనగిరి అదంతా కూడా పత్తికొండ నియోజకవర్గం లేకి, గోవలకుంట్ల కూడా పత్తికొండ నియోజకవర్గం లేకి వస్తారు. మరి రోజు చెప్పే మాటలకి లేదా ఉదయం లేచిన వెంటనే ఇప్పటికి కూడా ప్రజల్ని మభ్య పెట్టడానికి ఈ రెండు నియోజకవర్గాలకు మా కళ్ళని చెప్పేసి ప్రజల్ని మభ్య పెడతా ఉన్నారు. మరి ఇక్కడ వాళ్ళ తమ్ముడే స్వయంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్గా కూడా కొనసాగుతూ ఉన్నాడు. ఎమ్మెల్యేగా ప్రజల మద్దతుతో వైఎస్ఆర్ పార్టీ గెలిచిన మరి ఇక్కడ పనులన్నీ కూడా మొత్తము కూడా అధికార దుర్వినియోగం చేసి ఆ రకంగా పరోక్ష పెత్తనం చేసేటువంటి కేఈ ప్రభల ప్రతాపే మరి ఇక్కడ ఈ నియోజకవర్గంలో పెత్తనం చేస్తూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా వాళ్ళంతా కూడా ఈ 4.5 సంవత్సరాల కాలంలో ప్రతి జన్మభూమి కార్యక్రమం మీద ఊర్లు తిరుగుతూ ఉన్నారు. అన్ని గ్రామాలకు తిరగడమే కాదు, మన దళిత తేజం పేరు మీద కూడా తిరిగారు. దళితులను ఉద్ధరిస్తాం, గ్రామాల్లో మేమంతా కూడా ప్రజానీకాన్ని ఉద్ధరిస్తామని చెప్తా ఉన్నారు. మేము ప్రశ్నిస్తా ఉన్న భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున, మీరు నిజంగా ఈ రెండు నియోజకవర్గాలకి మీరు ప్రాతినిధ్యం వహించే పద్ధతుల్లో మీరు మీ పరిపాలన కొనసాగుతూ ఉంటే 20 ఏళ్ళైనా కూడా మీకు ఏమైనా చెప్పుకోవడానికి సిగ్గు ఉందే అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. మీకేమన్నా సిగ్గు జరమనేది ఏమన్నా ఉంటే ఈ మీరు ప్రాతినిధ్యం వహించినటువంటి పత్తికొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి సరిహద్దు గ్రామాలు, డోన్ నియోజకవర్గంలో ఉన్నటువంటి సరిహద్దు గ్రామాలు ఈ పాదయాత్ర చేయడానికి మీకు సిగ్గు రావాలనే తెలుగుదేశం పార్టీ అధినాయకులకు సిగ్గు రావాలని చెప్పేసి కమ్యూనిస్ట్ పార్టీ పాదయాత్ర చేస్తూ ఉంది. ఉదయం లేచిన వెళ్ళినటువంటి ఇప్పటిదాకా ఎన్నికలు వచ్చిన సందర్భంలో డోను పత్తికొండ నియోజకవర్గాలు మాకు రెండు కళ్ళు, ఈ రెండు కళ్ళలాగా మేమంతా కూడా చూసుకుంటామని చెప్పి మీరు ఓట్లు పొందుతా ఉన్నారు, మీ అనునాయన మాటలు వింటా ఉన్నారు, వారికి మాత్రమే మేలు జరుగుతూ ఉంది తప్ప ఇక్కడ సాధారణ ప్రజలకు సంబంధించిన సౌకర్యాలు మాత్రం మీరు పట్టించుకోవడం లేదు. ఇది ఇంకొక ప్రత్యక్ష ఉదాహరణ. ఈ డోన్ వచ్చి గోవర్ధనగిరి పోయా వెంకటానపల్లి రామానిగుట్ల రహదారికి మొన్ననే ఒక 2 మంత్స్ బ్యాక్ శాంక్షన్ వచ్చింది. దాని సర్వే కూడా పూర్తి చేయడం జరిగింది. దాని ఎస్టిమేటు డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా తయారు చేసి మా పై అధికారులకు ఎస్సీ గారికి, సిఈ గారికి పంపడం జరిగింది. దాన్ని తక్షణమే కూడా టెండర్ పిలుస్తున్నారు. ఆ టెండర్ పిలిచిన వెంటనే పనిని ప్రారంభించి ఒక మా షెడ్యూల్ ప్రకారం అంటే టెండర్ పూర్తి అయిన తర్వాత ఆ కాంట్రాక్టర్కు ఒక కాలపరిమితి నిర్ణయిస్తారు అధికారులు. దాని ప్రకారం ఒక 4 నెలల్లో దాన్ని పూర్తి తారోడుగా మారుస్తామని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు మనం దానికి డోన్ నుంచి గోవర్ధనగిరి రోడ్డు వరకు 11.5 కిలోమీటర్ దూరంలో ఉంది. మొత్తం 11.5 కిలోమీటర్ కూడా 3 కోట్ల అంచనా వ్యయంతో
పనిని పూర్తి చేస్తామని మీ అందరికి తెలియజేస్తాం. ఏఐ గారికి